అంటే నాకు భయం వేసింది, ముసలోడిని అయిపోయాను చచ్చిపోతున్నాను అనే. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, చచ్చిపోయేటప్పుడు కూడా యంగ్గానే చచ్చిపోవాలనేసి. థ్యాంక్ యూ నాన్న, నన్ను బాబాయ్ అని పిలిచిన దానికి నా జన్మ సార్థకం. వదిలేసావా నన్ను ఎడబాటునా. సో రోజు రోజుకి ఎంగు తయారైతుండు, నాకైతే మస్తు ఎడిటేషన్ వస్తుంది. నేను ఇన్ని రోజులు మంచి టాటూ వేసుకుని స్టైలిష్ అనుకున్నా, చూడండి పక్కకి ఎట్లుందా మొత్తం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరు దివ్వెలుగా వెలగాలి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మా బాబాయ్ రాకేష్ మాస్టర్ గారు అనుకోకుండా మా స్టూడియోలో డబ్బింగ్కి వచ్చారు. వెళ్ళి చూసి షాక్ అయిపోయాను అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా మా బాబాయ్కి ఇక్కడ పాప్కార్న్ మెడీ పిలుద్దామని సడన్గా వచ్చేసారు. సో బ్యాక్ సైడ్ ఈ లోగోతో రాకేష్ మాస్టర్ గారికి నేను చూపిద్దాం అనుకున్నా. సో దేవుని దయవల్ల ఈరోజు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది నిజంగా. థ్యాంక్ యూ నాన్న, నన్ను బాబాయ్ అని పిలిచిన దానికి నా జన్మ సార్థకం. సో రోజు రోజుకి ఎంగు తయారైతుండు, నాకైతే మస్తు ఎడిటేషన్ వస్తుంది. నేను ఇన్ని రోజులు మంచి టాటూ వేసుకుని స్టైలిష్ అనుకున్నా, చూడండి పక్కకి ఎట్లుందా మొత్తం. యూత్కి మొత్తం బీట్ చేస్తాడు మా బాబాయ్ అయితే, నిజంగా చెప్తుంది. ఎనీవేస్, మార్పు చెందిన వాడే మనిషి అని బాబాతో డైలాగ్ ఉంటుంది. నిజంగా ఈ స్టైల్ చూస్తుంటే మాత్రం బాబాయ్ మార్పు చెందిన లెక్కనే అనిపిస్తుండు. సో ఐ హోప్ మీ అందరికీ స్టైల్ నచ్చింది అనుకుంటా. నేను కూడా త్వరలో కొన్ని టాటూలు పెంచుకుంటా. నేను ఒకటే కోరుకోలేదు, ఎందుకంటే నన్ను డోరి, నేను కోరుకునేది ఒకటే, తేజ చాలా స్టైలిష్గా ఉంటాడు. రవితేజ వీర అభిమాని, రవితేజ నా ఫ్రెండు. సో అంటే ఉత్తేజ్ కానీ, వేణుమాధవ్, తిరుపతి ప్రకాష్, ఈ అంతా తిరిగాం. కాకపోతే నన్ను బాబాయ్ అని పిలుస్తూ ఉంటే నాకు నా మనసు పులకించిపోతుంది. నన్ను ఈ తెలంగాణలో, అంటే నా తెలంగాణ కాదు నాది రాయలసీమ. సో తెలంగాణ బిడ్డలు కూడా నన్ను బాబాయ్ అని పిలుస్తూ ఉంటే నేను నా జన్మ ధన్యం. సో మీరందరూ బాగుండాలని, తేజ స్టూడియోకి నేను వస్తానని మాట ఇచ్చాను కానీ అనుకోకుండా వచ్చేసాను సడన్ సర్ప్రైజ్. సో అలా కూడా సో తేజ, ఓకే, నీకేమన్నా కోరికలు ఉంటాయి అడుగు. ఏం లేదు, నువ్వు ఇలాగే స్టైలిష్గా ఉండాలి తప్పకుండా. అంటే నాకు భయం వేసింది, ముసలోడిని అయిపోయాను చచ్చిపోతున్నాను అనే భయం కాదు. ఎవడో అన్నాడు నన్ను రే ముసలి నా కూడా కానేసి. సో ఓకే, అందువల్ల యంగ్గా తయారు. లేదు లేదు, నువ్వు ఆల్వేస్ యంగ్ బాబాయ్. ఓకే, సో నేను ఇంకా టాటూస్ ఇంకా చాలా వేసుకోవాలి. నా ఒళ్ళంతా టాటూస్తోనే ఉంటా. తేజకి పోటీ కాదు కానీ తేజ అని ఇంప్రెషన్. బాబాయ్ జబర్దస్త్లో చేస్తుండే, అందుకే పంచులు గట్టిగా వేస్తుండే అనమాట. లేదు, నేను అంటే జబర్దస్త్లో చేయకముందే నువ్వు అంటే నాకు బాగా ఇష్టం. థ్యాంక్ యూ మాస్టర్. ఎప్పుడు మనం మన శ్రీఓం మీడియాలో కలిసాము, శ్రీఓం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సో కొన్ని కారణాల వల్ల కలవలేకపోయాము కానీ, సో ఏదేమనుకున్నా తేజ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు తేజ అంటే ఇష్టం. థ్యాంక్ యూ బాబా. ఇంతకు మించి ఏం లేదు నాకు. అదో ఎందుకు వేసుకున్నానో నాకే తెలియదు. వాడు ఎవడో చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు తిట్టాడు నన్ను. రే ముసలి నాకు కూడా కాలేదు. అందువల్ల నేను ముసలిని కాదు రే, ఆత్మపూర్వకంగా యంగ్ అనేసి యంగ్గానే ఉంటాను. నేను చచ్చిపోయేటప్పుడు కూడా యంగ్గానే చచ్చిపోవాలనేసి. బాగాలేదా? బాగుంది. నేను హిందూ కానీ మూడు మతాలను నేను గౌరవిస్తాను. ఏనన్నా ఎందుకు ఇరుసగా ఉందా నీకు అంటే? అంత ఇంత వేసుకుంటేనే నాకు ఎంత బాధ అని తెలుసా అన్న.
వేసుకుంటే చుక్కలు అనిపిస్తుంది నాకు. ఇక ఒక్కసారి స్టార్ట్ చేసినట్టే కాదు సగం లాప్తే గలీజ్ ఉంటది. అందుకే ఇట్లా 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 భరించి భరించిన కానీ నదుడు బాడీ నిండా ఎడ పడతాడు ఇక్కడ ఇక్కడ అమ్మా నిజంగా. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది బ్రతుకుతున్నాం. దాంట్లో మా తేజ స్వచ్ఛంగా నన్ను అందరూ అంటున్నారు యూట్యూబ్ స్టార్ అంటున్నారు. నిజమా? మీరు సూపర్ స్టార్, యూట్యూబ్ స్టార్, అన్ని స్టార్, మీరు మాస్టర్. మీరందరూ కూడా ఈ యొక్క తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.